ఏది మంచి పని చేస్తే వాళ్ళే పార్టీ ఇద్దాం అనుకుంటున్నారు మంచి పని చేయాలి మనకి ఇప్పుడు మరి కేసీఆర్ టిఆర్ఎస్ కేసీఆర్ అంత డిమాండ్స్ లేవునే 1000 రూపాయలు వరదల వస్తే మరి ఇంత నష్టపరి ఏ మాకు అయితే ఏమీ మాకేమీలే మాకేం రాలే మాకేం రాలే పార్టీ దానిపై మీ స్పందన ఏది అంత మళ్ళీ వేరే మార్చి మాడమే అది వాళ్ళు మార్చుకుంటున్నారు రెడ్డి అంత వాళ్ళంత మార్చుకుంటున్నారు अंत వస్తంటూర్ గాని బీజేపీ వచ్చేటట్టు ఉంది ఏదో రెండిట్లలా అయితే ఖచ్చితంగా రెండు రెండు ఉన్నాయి అయితే వస్తే ప్రధానమంత్రి ఉత్తరస్తుంది ఇది మోడీ మోడీ వస్తే గాని కేసీఆర్ పైసలు పైసలు వాంచుతుంది అంటున్నాడు కానీ అది నమ్మకం తక్కువ అనుకో ముందు 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 చెప్తున్నాడు పైసలు ఏమి ఇస్తారు బాక్లో గెలిచిన ఊపి ఇక్కడ ఉంటుంది అంటారా ఖచ్చితంగా ఇదే వస్తే బీజేపీ వస్తుంది గెలిచారు కదా టీఆర్ఎస్ మీద అవును అదే ఊపి ఇక్కడ ఉంటుంది అంటారా అంటున్నాను వస్తే బీజేపీ వచ్చేటట్టు కొడుతుంది ఎందుకంటే ఆయన అన్ని పనులు చేస్తున్నాడు కదా మోడీ మోడీ దాని వలన మరి కేసీఆర్ పరిపాలన మీ స్పందన ఏంటి నాకు ఏం ఇయ్యాలి కేసీఆర్ 10 రూపాయలు ఇయ్యాలి నన్ను 10 రూపాయలు ఇయ్యాలి నర్దల్ సమయంలో అన్న అదుకున్నాడా ఏది ఎవ్వరికి ఇయ్యాలి ఒక్కొక్కరు 10000 ఇస్తారంట గానీ ఇంకా మళ్ళా బంద్ చేశారు వాళ్ళని మంచుకుంటారు ఎవరికి ఇస్తారు ఈ వీళ్ళు ఉండరు కదా ఈ కార్యకర్తలు వీళ్ళు పార్టీలు ఉన్న వాళ్ళే వాళ్ళే తింటారు వాళ్ళే చేస్తారు ఎవ్వరికి సరిగ్గా ఇస్తలేరు మరి కరోనా సమయంలో గట్ట ఆయన చేసిన సదుపాయాలు గట్ట ఏమన్నా ఉన్నాయా కరోనా సమయంలో ఎవరికి ఇవ్వాలి ఒక్క రూపాయి ఇవ్వాలి ఎవరికి ఇచ్చారు ఆర్థిక సాయం కాకపోయినా సదుపాయాలు సౌకర్యాలు లాంటివి ఏమైనా చేశాడు మన కరోనా వచ్చింది కదండి కరోనా గురించి అయితే మోడీ మోడీ చేస్తున్నాడు అంతే కేసీఆర్ ఏది చేస్తలేడు ఇప్పుడు లాక్డౌన్ గట్ట ఎలా లాక్డౌన్ అయినా మోడీ మొత్తం మోడీ తాళం తీయాలంటే ఆయన చేతులనే ఉంది మొత్తం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।